గారిని అలా విలన్ చేస్తారు అంత అభిమానంగా తమ్ముడు అన్నప్పుడు అక్క గురించి ఏమన్నా అలా మాట్లాడతారు అని చూద్దాం ఏమంటారో వెంకటరెడ్డి గారు నమస్తే నమస్కారం మీకు 1990 ప్రేక్షకులకి ప్యానల్ లో ఉన్న అందరికీ నమస్కారాలు ఏంటి సార్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు సార్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు ఏంటి కొద్ది నవ్వండి సీరియస్ అలా సార్ రైట్ ఓకే ఏంటి హరిరామ్ జోగి గారి లెటర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజీ సూర్యుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని పురంధేశ్వర్ గారు వ్యూహం వైసీపీ వ్యూహంలో భాగమే పురంధేశ్వర్ గారికి అధ్యక్ష పదవి అంటున్నారు రేపు మీ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మీ నాయకులు ఢిల్లీ వెళ్తున్నారు మోదీ గారిని కలుస్తున్నారు ఏం జరుగుతుంది వెంకటరెడ్డి గారు అంటే ముందుగా హరిరామ జోగయ్య అదే ఇప్పుడు తోడేళ్ళన్నీ ఏకం అవుతున్నాయి దాంట్లో ఇంకో కొత్త మసలు తోడేళ్ళు అనమాట ఇప్పుడు ఆయన జనసేనకి ఏంటి సంబంధం అని చెప్పి జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది ముద్రగడ గారు లేఖ రాస్తే వైసీపీకి అంటగట్టినప్పుడు జనసేనకి అఫీషియల్ గానే సపోర్ట్ చేస్తూ వాళ్ళ కుమారుడు జనసేనలో ఉండి ఏ విధంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి నిరంతరం కలుస్తున్నటువంటి హరిరామ జోగయ్య గారికి జనసేనకి సంబంధం లేదంట ఏదో ముద్రగడ గారు మాత్రం దానికి వైసీపీకి అంటగట్టి మరి ఇదే విశ్లేషణ చేస్తాడు ఆ కృష్ణాంజలి అన్న మరి చూసేటటువంటి ప్రేక్షకులకు ఎలా హర్షిస్తారు అనేది ఇంకా ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాం పాయింట్ నెంబర్ 2 భాషకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడే వారి భాషని మరి ఆయనకు నచ్చిందేమో అట్లాంటి భాష ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అని ఏమైనా బాధపడుతున్నాడేమో ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆకొచ్చి తంటా పేకలు విసిగి తంటా అనే భాష వాడినప్పుడు హరిరామ జోగయ్య గారికి జగన్ గారు అలాంటి భాష వాడలేదు కాబట్టి నచ్చట్లేదేమో ఆ పార్టీలో ఉన్నారు కొన్నాళ్ళు హరిరామ జోగయ్య గారు తర్వాత సీట్ ఏదో ఇవ్వనటువంటి అంశంలో వెళ్ళిపోయినట్టున్నారు సో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ పెళ్లిళ్ళు ఏంటి ఈ గోల ఏంటి అని చెప్పి హరిరామ జోగయ్య గారు లేఖ రాస్తే ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎన్ఆర్ఐ శ్వేతా చౌదరి ఆమె వీడియోలు ఎక్కువ ఫాలో అవుతా ఉన్నట్టున్నాడు ఎందుకంటే ఆమె కూడా ఇలాంటి భాష వాడుతుంది కాబట్టి ఆవిడ ఈ మధ్య రెగ్యులర్ గా హరిరామ జోగయ్య గారు ఏంటి ఆవిడ శ్వేతారెడ్డి అంటున్నారు శ్వేతా చౌదరి కొంతమంది అంటున్నారు ఏంటది బీసీ అని చెప్పి చంద్రబాబు గారు బాబు క్యాస్ట్ అని చెప్పి ఆయనే గోపిన గారు ఒప్పుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ సో అడిగితే నా క్యాస్ట్ గురించి నేను చెప్పనంటే ఆ శ్వేతా చౌదరి ఏదైతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లోనే స్వాతిరెడ్డి పేరుతో ఫేక్ పేరుతో చేస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ ఆల్రెడీ బట్టబయలు అనేటువంటి సో ఆయన ఎక్కువగా ఫాలో అవుతున్నట్టున్నాడు ఆమెకి ఆయనకి కాంపిటీషన్ ఏమైనా నడుస్తుందేమో ఆయన అలాంటి భాష వాడాలని చెప్పి ఏమైనా లేఖ వదిలినట్టుగా అనిపిస్తా ఉంది రెండు అంశం వచ్చేటప్పటికి తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడుతూ ఏంటి పెళ్లిళ్ళు భాషలు అంటే ఎత్తుకుతున్నా ఎక్కడైనా వీడియోలు కనపడతాయేమో అని పవన్ కళ్యాణ్ విడిగా వచ్చినట్టుగా నటించినటువంటి సందర్భంలో 2018 ఆ టైంలో అనుకుంటా సాధినేని ఏమనని వాళ్ళ పార్టీలో ఒక అధికార ప్రతినిధి అసలు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళింది పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలుపుతాడు అని చెప్పి టీవీ డిబేట్ లో మాట్లాడితే చాలా గొడవ అయింది ఆ రోజు సో ఆ రోజు మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ అట్లాంటివన్నీ తప్పు అలా మాట్లాడుద్దని చెప్పలేదు ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లి గారి గురించి అదే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ రకరకాలుగా దుష్ప్రచారం చేసి నేను బాయ్కాట్ చేస్తున్నా అని చెప్పి అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు బ్రదర్ ఆయనకి అమ్మ మా పార్టీ అట్లా తప్పు చేసిందని చెప్పి ఆయన ఎందుకు ఆ రోజు తెలుగుదేశం ప్రతినిధిగా రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడైనా ఒప్పుకుంటాడు అట్లాంటి భాష మాట్లాడతాం తప్పండి మా నాయకులు సమర్థిస్తా ఉన్నారు మా నాయకులు కూడా తప్పు చేస్తారని ఆయన తెలుగుదేశం ప్రతినిధిగా ఆయన ఒప్పుకుంటారా రెండు అంశం వచ్చేటప్పటికి తప్పే ఉంది సార్ మసలాడు అంటే నాకు అర్థం కాదు పిల్లాడిని పిల్లాడు అంటారు కుర్రాడిని కుర్రాడు అంటారు యువకుడిని యువకుడు అంటారు ముసలాన్ని ముసలి అంటారు మేమన్నా చంద్రబాబు నాయుడు మెంటలోడు సైకో అని మేమన్నా ఎక్కడన్నా వీళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వ్యక్తిగతంగా మాట్లాడతా సైకోలు గీకోలు అని మాట్లాడుతుంది వీళ్ళు కదా మేము ముసలాంటి తప్పు వచ్చిందా ముసలాళ్ళు ముసలాళ్ళు అంటారు సార్ కుర్రాళ్ళు కుర్రాళ్ళే అంటారు 60 సంవత్సరాలు అంటే వృద్ధులు పింఛన్ ఇస్తున్నాం ఎందుకంటే ముసలివారు కాబట్టి సో ముసలిగా ఉంటాం వారిని దాంట్లో తప్పే ఉంది దాంట్లో పెద్ద ఎంచుకోవాల్సిందే ఎంత ముసలి వయసు వచ్చినా కూడా ఇంకా ఈ రాష్ట్రాన్ని పట్టుకొని పీడించాలనేటటువంటి ఈ ఆవతో ఇంకా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి పంచుకోవాలి తినుకోవాలనేటటువంటి దురుద్దేశంతో అది మరి మీకు ఇబ్బందికరంగా ఉంటే ఈసారి ఇంకొక పేరు ఏమైనా పెట్టమని చెబుదాం ఎందుకంటే ఆయన ఇంకోటి హరిరామ ఇందాక ఏదో మాట్లాడారంట అవినీతి గురించి మాట్లాడారు ఏమో హరిరామ జోగయ్య గారు ఏమన్నా జడ్జి అండ్ ఏమన్నా తీర్పులు ఇవ్వడానికి ఆయన మాట్లాడింది ఫైనల్ అంటే మరి మీ గురించి కూడా మాట్లాడితే అది ఫైనల్ గా తీసుకోవాలా ఎవరైనా ఈ రోజు రాజకీయాల్లోకి నుంచే ఏదో ఎవరు తీసుకోకపోతే ఆఖరికి జనసేన పార్టీకి మద్దతుగా ఉంటున్నటువంటి ఒక ఆయన ఏముండదు ఆయనకి ఒకప్పుడు చేసాడు మాజీ మంత్రిగానే ఇంకోటి. ఇప్పుడు ఆయన పెద్ద తీర్పుగా వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు భావిస్తుంటే తీసుకోండి మీరు తీర్పులు ఇస్తాడు రేపు పొద్దున మీకు కూడా. ఇంకొక అంశం ప్రస్తావన తెలుసుకున్నా, ఒకటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నటువంటి దాంట్లో మన సిస్టర్ రావి సౌజన్య గారు ఎన్నిసార్లు వీళ్ళని కొడతా అన్నా కూడా వీళ్ళకి బుద్ధి రావట్లేదు అన్న. ముందు ఒక మాట మీద నిలబడమని, ఒక మాట మీద నిలకడగా ఉండమని, మన జెండానే మనం మోద్దాం, పక్కనాడు జెండా మోయొద్దు, ఇలా మోస్తే మేము మీ వెనకాల తిరగం, ఇలా అంటే మేము కూడా అలాంటి భాషే వాడతాము, మీరు అందరినీ కొడతా అన్నటువంటిది అని మీరు మీ నాయకుడికి ముందు సర్ది చెప్పుకోవాలమ్మా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఇప్పటికీ 15 ఏళ్ళు రాజకీయాల్లోకి వచ్చి 2008 ఇది 2023 15 ఏళ్ళ నుంచి రాజకీయ ప్రస్థానం ఏంటి మీదంటే అవునండి 2008లో వచ్చాం, 2009లో వెళ్ళిపోయాం, మళ్ళీ 2014లో వచ్చాం మద్దతు ఇచ్చాం, మళ్ళీ 2019లో 3 పార్టీలతో పొత్తున్నాం, మళ్ళీ 2020లో ఇంకో పార్టీతో పొత్తు, ఇప్పుడు ఎవరితో ఉన్నామో ఎవరితో ఉంటున్నామో ఏ రాజకీయ పట్ల క్లారిటీ లేదు. ఇది తప్ప ఇంకేమైనా చెప్పగలుగుతారా మీరు? చెప్పలేనటువంటి అంశం. ఇంకొక అంశం ప్రస్తావిస్తా, ఇక్కడ ఢిల్లీ వెళ్తున్నటువంటి దాని మీద పురంధేశ్వర్ గారి అంశాన్ని అడిగారు. పురంధేశ్వర్ గారికి ఇస్తారా, లేదంటే సత్య కుమార్కి ఇస్తారా, లేదా ఇంకోళ్ళకి ఇస్తారా అనేది వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి అంశం. ఏముంటుంది ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీకి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని బీజేపీలో విలీనం చేసి ఆయన అధ్యక్ష పదవి తీసుకున్నా బీజేపీకి ఇక్కడే ఉండదు. 0.8% ఉంది, మహాయి పెరిగితే ఇంకొక 0.5% ఏమైనా పెరుగుతుందేమో, 0.8 నుంచి ఏమైనా 1.1, 1.2 అట్లా ఏమైనా రావచ్చేమో బాగా బీజేపీ వాళ్ళు ఎగదీసేస్తే. అంతమంది భారతీయ జనతా పార్టీకి ఏముంటుంది? రెండో సోమవారం ఒకటే, ఒకటి ఇంకొకళ్ళు ఉన్న ఒకటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం. దానికి ఢిల్లీ పర్యటనకి ఏం సంబంధం? ఢిల్లీ పర్యటన జగన్ గారు వెళ్ళినటువంటి సందర్భంలో ఏదో ఒకటి ఒకరోజు ముందస్తు ఎలక్షన్కి వెళ్తున్నాడు అంటారు, ఒకరోజు ఏమో కేసుల గురించి వెళ్తా అంటారు. 17,000 కోట్ల రూపాయలు సార్ ఇప్పుడు పోలవరానికి మొదటి దశ కంప్లీట్ అవడానికి, మొదటి దశ అంతా 90% మేము పూర్తి చేశామని ఎవరైతే తెలుగుదేశం డబ్బులు పెడతారు కదా, మొదటి దశ పూర్తి అవడానికి ఇంకా 17,100 కోట్లు కావాల్సి వస్తే దాన్ని ఈ నెల 31 లోపు రిలీజ్ చేయడానికి ఆల్రెడీ ఆమోదం తెలిపారు. ఇవన్నీ మేము 20 సార్లు 10 సార్లు వెళ్ళటం బట్టే జరిగింది. ఎందుకంటే 9 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, ఇప్పుడు మా 4 సంవత్సరాల్లో పోలవరానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 16,000 కోట్లు అయితే ఇప్పుడు ఒకే నెల 17,000 కోట్లు రిలీజ్ చేయించుకోగలుగుతా ఉన్నాం. 17,000 కోట్లు వచ్చింది. ఇంకా అనేక అంశాల మీద ఢిల్లీ వెళ్తాం. మీరు అన్నట్టు 10 సార్లు విగ్రహం ఇచ్చొచ్చారు అంటారు జనసేన వాళ్ళు. అవునండి.